సోషల్ మీడియా ఉన్నది పరిచయాలు డెవలప్ కావటానికే, కానీ అడ్డగోలు వ్యవహారాలను నడపడానికి మాత్రం కాదు. ఇలా చేస్తే ఎవరికైనా సరే తగిన శాస్తి జరుగుతుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఒక తుంటరి కుర్రాడికి మరో టెంపర్ అమ్మాయి ఇచ్చిన బదులేమిటో మీరే చూడండి. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, ఇదేం సినిమా టైటిల్ కాదు. అలాంటి ఈ ఇద్దరిని కలిపింది ఇన్స్టాగ్రామ్. ఇంతవరకు బాగానే ఉంది, ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు అంతా సాఫీగానే సాగింది. ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ఇద్దరు ఒకరి ఫోటోల్ని మరొకరు షేర్ చేసుకోవటం వరకు వచ్చింది. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా కలగలిసిపోవడంతో కాస్త ధైర్యం పెంచుకున్నాడా అబ్బాయి. ఇక తానేం అడిగినా ఇచ్చేస్తుందని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ అని కూడా మైండ్లో బ్లైండ్గా నేసుకున్నాడు. ఈ ఇన్స్టాగ్రామ్ వీరుడు వరంగల్లో ఉంటాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈమె హైదరాబాద్లో ఉంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్లో పీకలోతు చిట్చాట్లు షేరింగ్లు నడిచేస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన వరంగల్ యాక్టివ్ బాయ్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఎందుకో ఆమె నో చెప్పింది. దీంతో ఇతగాడికి తిక్క రేగింది. ఈ పరిచయాన్ని పడక వరకు తేవాలనేది ఇతగాడి ఆలోచన. ఈ వక్రబుద్ధిని గుర్తించిన ఆమె అతగాడి లవ్ ప్రపోజల్కు నో చెప్పింది. మరేవైనా సరే అక్కడితో ఆగిపోవాలి. కానీ ఆ కొంటె కుర్రాడు ఆమెను ఎలాగైనా సరే ముగ్గులోకి దించి తీరాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ప్రేమకే వద్దన్న అమ్మాయి పరువాలు పంచడానికి ఒప్పుకుంటుందని ఎలా అనుకున్నాడో తెలీదు. ఆమెను ఒక్కసారైనా తనతో పడక సుఖం పంచుకోవాలని కోరాడు. ఇన్స్టాగ్రామ్ ఉన్నదే ఇందుకన్నట్లు డైరెక్ట్గా ఓ మెసేజ్ పెట్టేశాడు. ఇదేంటి ఇలా జరిగింది, ప్రేమకో ఒప్పుకొని తాను ఈ పని ఎలా చేస్తాను, ఇతగాడికి కనీసం ఇంగితం లేదా అని పరిపరి విధాలుగా ఆలోచించింది. ఇలా కాదు, ఇతగాడికి ఎలాగైనా సరే గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఇతగాడు ఎంతటి గడుగ్గా అంటే ఆమెను ఎక్కడ కలవాలో కూడా తానే చెప్పేశాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పి లాభం లేదని భావించిన ఆమె ఇక ఒక ఐడియా వేసింది. సరే రా ఎంజాయ్ చేద్దూ గనివి అంటూ అతగాడి ప్రపోజల్కి ఎస్ చెప్పింది. హైటెక్ సిటీ ఏరియాలో ఉండే తన హాస్టల్కు ఫలానా తారీఖున రావాలని మెసేజ్ చేయడంతో అతగాడు ఎగిరి గంతేశాడు. వరంగల్ నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోయాడు కామికుడు. అప్పటికే ఈ కుర్రాడికి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయిన ఈమె తానేం చేయబోతున్నానో తన రూమ్మేట్స్కి ముందే చెప్పి పెట్టింది. వరంగల్ నుంచి వచ్చిన ఇతగాడు ఆమె చెప్పినట్లుగా నేరుగా హాస్టల్ దగ్గరకు వచ్చేశాడు. హాస్టల్ గదిలోకి ఇతగాడిని తీసుకెళ్లింది. అందరూ కలిసి ముందే ప్లాన్ వేసుకున్న ప్రకారం ఇతడిపై అటాక్ చేశారు, కసిదీరా చెతక్కొట్టారు. ఇకపై ఇలాంటి అగ్లీ ప్రపోజల్స్ పెడితే వ్యవహారం మరి కాస్త సీరియస్ అవుతుందని హెచ్చరించి మరీ పంపించేశారు. ఆ ఆడపిల్లలు కొట్టిన దెబ్బలకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు తుంటరి కుర్రాడు. ఆసుపత్రి వర్గాలు మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇతగాడి స్టేట్మెంట్ నమోదు చేసుకుని ఆమెను విచారించారు. సోషల్ మీడియా ద్వారా తనకు ఇతడు అసహ్యంగా ప్రపోజ్ చేసినట్లు ఆమె కూడా రివర్స్లో కంప్లైంట్ చేసింది. రెండు పక్షాల నుంచి కంప్లైంట్లు అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అమ్మాయి అబ్బాయి ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి కుటుంబ సభ్యులు రంగులకి దిగారు. తమ పరువు బజార్న పడుతుందని భావించి పోలీసులను బతిమలాడుకుని ఒకరి మీద ఒకరు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఏది ఏమైనా అతడు చేసింది తప్పేనని, ఈ అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇలాంటి ఆకతాయి కుర్రాలకు గుణపాఠమవుతుందని అంటున్నారు పోలీసులు.